ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవరా కొరటాల శివ దర్శకత్వంలో తిరక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ చిత్రం దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతుంది జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ మలయాళం స్టార్ షైన్ టామ్ చాకోలు విలన్స్గా కనబడబోతున్నారు ఇక శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు గ్లిమ్స్ని తీసుకొచ్చారు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో గ్లిమ్స్ అదిరిపోయింది ఇంగ్లీష్ లిరిక్స్తో గ్లిమ్స్ని నడిపించగా చివరిలో ఎన్టీఆర్ ఓ డైలాగ్తో ముగించారు ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తురునే ఎక్కువగా చూసినట్టుంది అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అంటారు అనే డైలాగ్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది జూనియర్ ఎన్టీఆర్ టెరిఫిక్గా ఉన్నాడు కొటాల శివ జూనియర్ ఎన్టీఆర్ల కాంబినేషన్లో గత చిత్రాలతో పోలిస్తే ఇందులో వైలెన్స్ ఎక్కువగానే ఉంది కానీ ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు క్రియేట్ చేయడంలో మాత్రం మేకర్ సక్సెస్ అయ్యారు సముద్రంలో కంటైనర్లతో ఉన్న నౌక ఉండడం దాని మీదకు కొందరు ఎక్కి కంటైనర్లు సముద్రంలో దించేయడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది అందులోకి కొందరు మనుషులు దూకాక సముద్రం ఎర్రగా మారుతుంది ఆ వెంటనే సముద్రం ఒడ్డున తార యాక్షన్ సీక్వెన్స్ను చూపించారు ఈ సీక్వెన్స్లో వచ్చే బ్లడ్ మూన్ షాట్ మొత్తం కే హైలైట్ ఎర్ర సముద్రం నేపథ్యంలో ఈ సినిమా కథ జరగనుందని తారక్ డైలాగ్ను బట్టి చెప్పవచ్చు ఇక ఈ సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లోకి రానున్నాయి ఈ సినిమాల బ్రేక్ సమయంలో దేవరా గిలిమ్స్ ను చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది సంక్రాంతి సినిమాల కోసం థియేటర్లకు వచ్చిన వారికి దేవరా గ్లిమ్స్ డబల్ ట్రీట్ ఇవ్వనుంది సంక్రాంతి సినిమాల్లో గుంటూరు కారం హనుమాన్లపై భారీ అంచనాలు ఉన్నాయి ఇక మెసేజ్ ఓరియంటెడ్ కథలకు కమర్షియల్ టచ్ ఇచ్చి సినిమాలను బ్లాక్ బాస్టర్ చేయడంలో కొరటాల శివ నిపుణుడు కొరటాల తెరకెక్కించిన మొదటి నాలుగు సినిమాలు బ్లాక్ బాస్టర్సే కానీ ఆచార్యతో మొదటి ఫ్లాప్ ను అందుకున్న కొరటాల దేవరాతో ఎలాగైనా తిరిగి సక్సెస్ లోకి రావాలని అనుకుంటున్నాడు ఆ తపన గ్లిమ్స్ లోనే కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి